హైదరాబాద్ ద్వారక హోటల్లో లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ, హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ చంద్రకుమార్, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రత్యేక అధికారుల పాలన రద్దు చేసి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు నేతలు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించలేనప్పుడు ఎన్నికల సంఘం ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రాల్లో ఇప్పటికైనా కూడా రాజ్యాంగం రీత్యా తమకున్న బాధ్యతల్ని గుర్తెరిగి రాష్ట్రాల ఎన్నికల సంఘాలు ఎన్నికల షెడ్యూల్ని వెంటనే ప్రకటించి అమలు చేయండి. ఏమంటే రిజర్వేషన్లు ఖరారు కాలేదు, ఉన్న రిజర్వేషన్లతో చేసేయండి. రాజ్యాంగం చెప్పిందల్లా విధిగా ఇంత శాతం రిజర్వేషన్లు ఉండాలి ఫలానా వర్గాలకు అని చెప్పారు, అలాగే చట్టం చెప్పింది. ఆ రిజర్వేషన్లు గత ఎన్నికల్లో ఉన్నాయి కదా, ప్రభుత్వం కొత్తవి ఖరారు చెప్పితే ప్రభుత్వం తప్పు, మీకు సంబంధం లేదు. కాబట్టి ప్రభుత్వానికి ఒక డేట్ చేది ఇచ్చేసి కొత్త రిజర్వేషన్లు ప్రకటించకపోతే మీరు పాత రిజర్వేషన్తో కొనసాగుతుంది, అప్పుడు నా పూర్తిగా రాజ్యాంగ బద్ధం అది. అలాగే న్యాయస్థానాలు ప్రతిసారి కూడా పరగడిపోతుంది, ప్రతిరోజు పరగడిపోయి రాజ్యాంగ సవరణ వచ్చాక ప్రతిసారి ఎన్నికల్లోనే ఇలాగ తాత్సారం జరిగింది. పదవీకాలం ముగిసేలోపల కొత్త స్థానిక ప్రభుత్వం ఎన్నిక జరగలేదు, ప్రత్యేక అధికారులు పెట్టారు, ప్రతిసారి కోర్టుకు పోయారు, కోర్టులు మళ్ళీ ప్రతిసారి కొన్ని నెలలో కొన్ని ఏళ్ళు తీసుకుని తర్వాత పొడి చేస్తాం కొట్టేస్తామని చెప్పిన అప్పుడు ఆదేశాలు ఇచ్చినాయి. ప్రభుత్వం వాస్తవంగా చెప్పాలంటే 5 సంవత్సరాల కంటే ముందు నుంచే, అంటే ఇంకొక 6 నెలలో పీరియడ్ అయిపోతుంది అనగానే అన్ని చర్యలు తీసుకొని ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉండే. ఇప్పుడు ఏంటి, బీసీలు రిజర్వేషన్స్, దానిలో బీసీలో ఎంబీసీల రిజర్వేషన్స్, బీసీలకు ఎంత ఇవ్వాలనేటువంటి ఇష్యూ మీద గొడవ జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. బీసీలకు 36% ఇస్తే కోర్టులు ఒప్పుకోవడం లేదు, 50% దాటద్దని చెప్పేసి కోర్టులు చెప్తున్నాయని చెప్పి చెప్తున్నాయి. వాస్తవంగా మొత్తం సుప్రీంకోర్టు తీర్పులన్నీ కూడా పరిశీలన చేసి చూస్తే 50% కంటే కూడా ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎప్పుడు అవకాశం ఉంది అని అంటే ప్రభుత్వం కనుక జనాభా లెక్కలు కనుక చెప్పినప్పుడు అవకాశం ఉంటుంది. జనాభా లెక్కల్ని ఎందుకు మీరు బయట పెడతలేరు? జనాభాలో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు?